స్థానిక ప్రజలకు ఎమ్మెల్సీ పదవితో సరైన న్యాయం చేయలేకపోతున్నారని వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ అన్నారు. అగ్రస్థాయి నేతలకు చెప్పినా పట్టించుకోలేదని, ఎమ్మెల్యేగా తాను కోరుకున్న స్థానాన్ని ఇవ్వకపోవడం వలనే వైసీపీ వీడానని వంశీకృష్ణ తెలిపారు. వైజాగ్ అభివృద్ధికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అండదండలతో కృషి చేస్తానన్నారు. విశాఖపట్నం అభివృద్ధి పదంలో నడవడానికి కృషి చేస్తానన్నారు. రానున్న ఎలక్షన్లో పోటీ చేయడానికి అవకాశం ఇస్తానన్న పవన్ కళ్యాణ్తో ఇక మీదట తన ప్రయాణం ఉంటుందంటున్న ఎమ్మెల్సీ వంశీకృష్ణతో మా ప్రతినిధి జీవీ సాంబశివరావు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. సంబంధించి జన వైసీపీ పార్టీలో ముఖ్య కీలక నేతగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్సీగా గెలిచినటువంటి వంశీకృష్ణ యాదవ్ ఈ రోజున జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సార్, మీరు చూడండి, ఈ రోజున ఏదైతే జనసేన పార్టీలో చేరారో దానికి గల కారణాలేంటి? వైసీపీకి వేయడానికి గల కారణాలేంటి? వైసీపీని వేయడానికి ప్రత్యేకమైన కారణాలు లేవు. నాకు రావాల్సినంత ప్రయారిటీ రాలేదన్నది నా యొక్క ఉద్దేశం. నేను అక్కడ ఎవరిని నిందించడమో లేకపోతే నాకు ప్రయారిటీ లేదంటే నేను అందరిలాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడి అవసరం జరిపిన ఒక రకంగా అవసరం ఉన్నాను. నేను నాకు ప్రత్యక్ష రాజకీయాలు నాకు కోరిక ఉండేది. అక్కడ 19లో మిస్ అయ్యాను, ఇప్పుడు కూడా మిస్ అయ్యే పరిస్థితి వస్తుంది. నాకు నచ్చిన చోట, నేను అడిగిన చోట అక్కడ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి, నాకు నచ్చిన చోట సీట్ వచ్చే అవకాశం ఇక్కడ ఉంది కాబట్టి నేను పనుగా అడగడం జరిగింది. ఖచ్చితంగా నీలాంటి మంచి వ్యక్తులకు నేను అవకాశం ఇస్తానని చెప్పడం జరిగింది. సో నేను పార్టీ మాత్రమే తప్ప ఇంకొక ప్రత్యేకమైన రీజన్ అయితే ఏమి లేదు. మాస్ లీడర్గా గుర్తింపు వచ్చినటువంటి మీకు ఈ జనసేన పార్టీలో సముచిత స్థానం లభిస్తుందా? అదేవిధంగా మీకు ఇప్పటి పవన్ కళ్యాణ్ గారు మీరు అనుకున్నటువంటి సీటు అంటే ఏది, ఏ సీటు ఇస్తానని కన్ఫర్మ్ చేస్తారు? ఏ సీటు ఈ సీటు అని డిస్కస్ చేయలేదు, కానీ ఖచ్చితంగా నేను కంటెస్ట్ చేస్తానైతే మీకు స్పష్టంగా చెప్పగలను. 100% నేను కంటెస్ట్ చేస్తాను. ఆయన ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తాను. విశాఖపట్నంలో ఏ నియోజకవర్గం చేయాలని నేను పోటీ చేయగలను, చేస్తాను. అంటే ఉత్తరాంధ్ర నుంచి బీసీ నాయకులుగా ఉన్నటువంటి మీరు మరి కొంతమంది బీసీ నేతల్ని సిట్టింగ్స్ని కానీ జనసేన పార్టీలో చేర్చే అవకాశం ఉందా? మీతో ఎవరైనా టచ్లో ఉన్నారా? ఒక్క బీసీలే కాదండి, అందరూ కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీలు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, డే 1 నుంచి మీరు నన్ను చూశారు. ఒక్క లీడర్ లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రోజుకి ఒక జాయినింగ్ తీసుకెళ్ళి డే బై డే ఎంతమందిని జాయిన్ చేశానో విశాఖపట్నం ప్రజలందరికీ కూడా తెలుసు. నేను విశాఖపట్నం ప్రజలకు ఒకటే కోరుకుంటున్నా, నేను పార్టీ మారడానికి కారణం విశాఖపట్నం ప్రజలకు సేవ చేసుకోవడానికి మాత్రమే. పబ్లిక్లో అంటే డైరెక్ట్గా ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఇవాళ ఎమ్మెల్సీగా సైడ్ అయిపోతున్నాను, ప్రజలకి దూరం అవుతున్నాను ఒక భావనతో మాత్రమే నేను పార్టీ మారుతున్నాను తప్ప ఇంకొకరిని ఎవరి మీద నిందించడానికో ఎవరిని ఏది చేయడానికి అయితే మాత్రం కాదని స్పష్టంగా నేను తెలియజేస్తున్నాను. ఇటు వైజాగ్ ప్రజలకు కానివ్వండి, ఉత్తరాంధ్ర ప్రజలకు కానివ్వండి, మీరు జనసేన పార్టీ చేరిన తరుణంలో ఇప్పుడు వారందరికీ ఉద్దేశించి ఏం చెప్పబోతున్నారు? ఇప్పటి వరకు నన్ను నమ్ముకొనున్న ప్రతి ఒక్కరికి, నాతో పాటు జర్నీ చేసే విశాఖపట్నం ప్రజలందరికీ కూడా నాకు చాలా అండగా నిలబడ్డారు వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. భవిష్యత్తు వాళ్ళకి ఇంకా మంచి సేవ చేసుకునే అవకాశం నాకు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు. విశాఖపట్నం ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటాను. విశాఖపట్నం ప్రజలకు 24/7 నేను సర్వీస్ చేస్తూనే ఉంటాను. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేయడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. మనం చూస్తా ఉన్నాం, ఏదైతే విశాఖపట్నానికి చెందినటువంటి ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఆయన సంబంధించి ఏదైతే వైసీపీలో కొన్ని ఇబ్బందులు ఉండటం వల్లే జనసేన పార్టీలో చేరడం జరిగిందని, ఏదైతే పవన్ కళ్యాణ్ని వల్ల ముఖ్యంగా తనకు కొన్ని హామీలు లభించినాయని, రానున్న రోజుల్లో విశాఖ ప్రజలకు న్యాయం చేసే విధంగా పవన్ కళ్యాణ్ తనకు అండగా నిలుస్తాడని చెప్పడంతో ఈ యొక్క పార్టీలో చేరడం కూడా జరిగిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కెమెరామెన్ జయస్తో జీవి సాంశ్వరం.